కేంద్రం రాష్ట్రానికి చేయితనివ్వాలని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు కోరారు. పునర్విభజన చట్టం ప్రకారం వరంగల్ రైల్వే కోచ్ను తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ కొత్త రాష్ట్రంలో రైల్వే కోచ్లు మాత్రమే కాదు హెలికాప్టర్ల ముడి పరికరాలు రాష్ట్రంలో తయారవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొడంగల్ గ్రామ శివారులో మేధా ఆధ్వర్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మంత్రులు హరీష్ రావు సబిత ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్ భూమిపూజ చేశారు. మెట్రో రైళ్లను కొరియా నుంచి తెచ్చుకున్నామని అలాంటిది ఇప్పుడు ఇక్కడ అవి తయారు కాబోతున్నాయని తెలిపారు. 30,000 కోట్లతో ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లో ఆహ్వానిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. గంటకు 160 కిలోమీటర్ల వాయువేగంతో ప్రయాణించే రైళ్లు అందుబాటులోకి వస్తే పౌరుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. 15 నెలల్లో మొదటి యూనిట్ కోచ్ అందుబాటులోకి వస్తుందని దాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి రాబోతా ఉండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి సందర్భంగా ముందుగానే హృదయపూర్వకంగా మేధా కుటుంబం మొత్తానికి మేధా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మామూలు విషయం కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా పౌరులుగా మనందరం కూడా గర్వించాల్సిన రోజు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాత్రమే ఈరోజు ఇక్కడ నిర్మాణం జరగడం లేదు. తెలంగాణలో ఈరోజు ఆదిబట్లలో విమానాలు తయారవుతున్నాయి, విమానాల పరికరాలు తయారవుతూ ఉన్నాయి. బోయింగ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు బోయింగ్ తయారు చేసే విమానాలు, అదే రకంగా అపాచీ హెలికాప్టర్లు, సికార్స్కీ హెలికాప్టర్లు, వాటికి సంబంధించిన ముడి పరికరాలు తెలంగాణలోనే ఈరోజు తయారవుతూ ఉన్నాయి. మరొకవైపు జహీరాబాద్లో ట్రాక్టర్లు తయారవుతూ ఉన్నాయి, మరొకవైపు బస్సులు తయారవుతూ ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా లేనిది ఏదన్నా ఉంది అంటే రైల్ కోచ్ ఫ్యాక్టరీ లేదు. అది ఈరోజుతో ఆ లోటు కూడా పూర్తయింది. ఈరోజుతో మరి మేధా వల్ల తెలంగాణకు ఒక రైల్ కోచ్ ఫ్యాక్టరీ రావడం కూడా చాలా సంతోషం అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లోకోమోటివ్ని, రైల్ కోచెస్ని తయారు చేసిన, వాటికి సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్స్ తయారు చేసిన, సిగ్నలింగ్ సిస్టమ్స్ తయారు చేసిన, ఇవన్నీ కూడా మేధా చాలా లో ప్రొఫైల్లో చాలా చాలా ప్రచారానికి దూరంగా ఉంటూనే ఇన్ని విజయాలు సొంతం చేసుకుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తూ ఉంది. మరి రైళ్లలో కూడా ప్రైవేటైజేషన్ కూడా తీసుకుని వచ్చింది. మరి ఆ దిశలో మీరు పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను, విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో హైదరాబాద్ మెట్రో విస్తరణలో కానీ, భవిష్యత్తులో వరంగల్ లాంటి మరి ద్వితీయ శ్రేణి నగరాల్లో వచ్చే మోనోరైల్ కానీ, మెట్రో లాంటి మరి కార్యక్రమాల్లో కానీ తెలంగాణలోనే తయారైన మీ ఫ్యాక్టరీ నుంచే రైల్ కోచెస్ రావాలని, లోకోమోటివ్స్ కూడా రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. 6 నెలల్లో సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేస్తాము, తప్పకుండా ఒక ఫ్యాక్టరీ పెడతామన్నారు. కోచ్ తయారీ కంపెనీ ఇక్కడ పెడతామన్నారు, భారత ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా పెడతామని చెప్పారు. 6 ఏళ్ళు అయిపోయింది, అతి గతి లేదు. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం, ప్రగతిశీల రాష్ట్రం, ప్రగతి కాముక రాష్ట్రం, పురోగమన విధానాలతో ప్రోగ్రెసివ్ పాలసీస్తో ముందుకు పోతున్న రాష్ట్రం. ఈ రాష్ట్రానికి చేయూతను అందించండి. ఏదైతే మీరు వాగ్దానం ఇచ్చారో పునర్విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో, దాని ప్రకారం సాధ్యమైనంత వేగంగా వరంగల్లో కూడా ఒక కోచ్ ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగ సంస్థతో నెలకొల్పండి అని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.